నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. తిరువూరులో ఎమ్మెల్యేకి తిరువూరు ఎమ్మెల్యే గారికి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్కి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఎమ్మెల్యే మాకొద్దు అని వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నటువంటి వాతావరణం అయితే అక్కడ కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సొంత పార్టీ ఎమ్మెల్యే పైన వాళ్ళ పార్టీ కేడర్ తిరుగుబాటు చేయటం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైనటువంటి విషయం. కొలికలపూడి శ్రీనివాసరావు గారు అని చెప్పి ఈయన అమరావతి ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దానితో వాయస్ ఉంది, కాస్త మీడియా వాటిల్లో కూడా బలంగా తన యొక్క వాయస్ని వినిపించేటువంటి నాయకుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చినటువంటి ఆయన తిరువూరు నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి నల్లకట్ల స్వామిదాస్ గారు విజయవాడ ఎంపీ కేశినేని నానిగారితో కలిసి వైసీపీలో చేరటంతో అక్కడ అభ్యర్థి దొరకనటువంటి పరిస్థితి. గతంలో జవహర్ గారు పోటీ చేశారు, కానీ ఈయనైతే బాగుంటుంది, కాస్త వాయిస్ పెడతాడు, అమరావతి ఉద్యమానికి మంచి మద్దతు తెలియజేశారు, మీడియాల్లో కూడా కొంచెం బలంగా వాయిస్ వినిపిస్తున్నారని చెప్పి ఈయనకు టికెట్ ఇచ్చినటువంటి ఆయన కొలికలపూడి శ్రీనివాసరావు గారికి. ఆయన స్థానికుడు కానప్పటికీ ఆయనకు టికెట్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కేడర్తో మొదటి నుంచి ఈయనకు పొసకట్ల. మొదట్లో ఈయనకు టికెట్ ఇవ్వటం ఇష్టం లేక కొంత వ్యతిరేకించారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడరు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మాటను శిరసావహించి ఆయన గెలుపు కోసం అక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ కృషి చేసినటువంటి ఆయన అని మనం గమనించవచ్చు. అయితే ఏంటంటే ఆయన గెలిచిన తర్వాత ఆయన యొక్క ప్రవర్తన కానీ ఆయన యొక్క కామెంట్స్ కానీ అక్కడ కొంత వివాదాస్పదం అవుతున్నాయి. అక్కడేదో స్థానికంగా ఉండేటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడని చెప్పి అక్కడికి ఏదైనా అవసరాల కోసం పనుల కోసం వచ్చేటువంటి మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు బయట వ్యక్తులు కాదు, వాళ్ళ పార్టీ కేడరే, వాళ్ళ పార్టీ నాయకులు ఇతని పైన చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారా, బహిష్కరిస్తారా, ఏమిటనేది అర్థం కానటువంటి విషయం. మరో పక్కన ఆయనేమో ఏదో విస్ఫోటనానికి ముందు నిశ్శబ్దం ఎలా ఉంటుంది అలాంటి అని కామెంట్స్ ట్విట్టర్ల వేదికగా ఆయన కొన్ని కామెంట్స్ పెడతా ఉండటం, ఆయన ఏదో తిరువూరులో ర్యాలీలు చేయటం కోసం ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఆ సంఘర్షణ ఎలా అయిపోయిందంటే పార్టీ కేడర్కి ఎమ్మెల్యేకి మధ్య సంఘర్షణగా మిగిలిపోయింది. అంటే వాళ్ళ పార్టీ కేడరే ఈ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటం, ఎమ్మెల్యే కూడా వాళ్ళ పార్టీ కేడర్ని టార్గెట్ చేస్తూ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం ఏదైతే ఉందో, అంటే తెలుగులో రెండు వర్గాలకు ఏర్పడ్డాయి, ఎమ్మెల్యే తాలూకు మనుషులు. మరో పక్కన తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని తెలుగుదేశం పార్టీలో పదవులు నిర్వహించినటువంటి వ్యక్తులు, అంటే జడ్పీటీసీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు యొక్క భార్య కూడా ఆత్మహత్యా యత్నం చేసినటువంటి ఆయన, ఏది ఈ శ్రీనివాస ఎమ్మెల్యే యొక్క వేధింపులు గురి చేస్తున్నాడని చెప్పి ఆయనపైన ఆరోపణలు చేసినటువంటి ఆయన. అంటే ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అంటే ఎమ్మెల్యేగా గెలిచిన 100 రోజుల్లోనే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి నాయకుడు బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ ఎమ్మెల్యే కూడా వచ్చి ఉండదు. మరి ఈయన యొక్క యాటిట్యూడ్ వల్ల, ఈయన యొక్క ప్రవర్తన వల్ల, లేకపోతే ఈయన నిజంగానే అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడా, లేకపోతే వచ్చేటువంటి ఆడపిల్లల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడా, ఎమ్మెల్యే అంటే గిట్టని వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారా ఏంటనేది అర్థం కానటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఏంటంటే తిరువూరు నియోజకవర్గం అనేది గతంలో కోనేరు రంగారావు గారు మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు, ఆయన కుమార్తె కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయింది, రక్షణ నిధి గతంలో ఎమ్మెల్యే గెలుచున్నారు, నల్లకట్ల స్వామిదాస్ గారు స్వల్ప తేడాతో 2 సార్లు ఓడిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఏంటంటే అనుకోకుండా కొలికలపూడి శ్రీనివాసరావు గారికి ఒక అవకాశం వచ్చింది, కానీ దాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారేమో అనిపిస్తుంది.